వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. ఏ రీతిగా చార్లెస్ జీ ఫిన్నీ పరిచర్య 19వ శతాబ్దంలో అమెరికా అంతటా ఉజ్జీవమును తీసుకువచ్చింది అందుకు అన్నిటికంటే ప్రాముఖ్యమైన కారణము ప్రార్థనయే అని ఫిన్నీ విశ్వసించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినను ప్రార్థన మీదనే అధిక దృష్టిని కేంద్రీకరించేవాడు. 1825 ఆరంభంలో న్యూయార్క్లోని ఒనీడా ప్రాంతంలో ఒక బలహీనమైన స్త్రీతో ఆయన ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తుండాలి అంటూ ఆమె తన ఆత్మలో ఉజ్జీవమును అనుభవించేంత వరకు చెబుతూనే వచ్చాడు. తీవ్రముగా ప్రార్థన చేసిన మీదట ఆ స్త్రీ దేవుడు వచ్చేశాడు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే సంభవించిన ఉజ్జీవంలో ఎన్నో జీవితాలు మార్చబడ్డాయి. ప్రార్థన యొక్క శక్తిని గురించి ఫిన్నీ తన స్వీయ అనుభవంలో తెలుసుకున్నాడు. ఆయన ఏదైనా పట్టణమునకు వెళ్ళగానే ప్రార్థన కొరకు తమను తాము సమర్పించుకునే వ్యక్తుల కొరకు వెతికేవాడు. ప్రార్థన లేకుండా ఉజ్జీవం సంభవించే అవకాశం లేదని ఆయనకు తెలుసు. న్యూయార్క్లోని ఆంట్వెర్ప్ ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆయన ఈ సూత్రమును అమలు చేశాడు. ఆ ప్రాంతములో దేవుని విషయములలో కొంచెం ఆసక్తి కలిగిన వారు బహుస్వల్పముగా ఉండినారు. కానీ ఈ సువార్తికుడు మాత్రము ప్రార్థించే వారి కొరకు వెదకి ఓ ఇద్దరు ముగ్గురు దీనురాండ్రైన స్త్రీలను కనుగొన్నాడు. తనకు కావలసినదంతా వీరేనని ఫిన్నీకి తెలుసు. వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టగానే ఉజ్జీవం ఆరంభమైంది. ఈ సంగతులు ఆదిమ సంఘం కూడి ప్రార్థిస్తే పర్వతములను కదిలించగలరు. సమాజం అంతయు కలిసి ప్రార్థించటం వలన ఉజ్జీవం రాగలదు. నేడు కూడా నీవు ప్రార్థించినప్పుడు బలమైన సంగతులు సంభవించగలవని తెలుసుకున్నాము.